హాయ్ మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్ నేను మీ సంతోష్ ఈ లెక్చర్లో మనం ఒక సి ప్రోగ్రామ్ని ఎలా కంపైల్ చేయాలి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే స్టార్టింగ్ నుండి ఒక సి ప్రోగ్రామ్ని మనం ఎక్కడ టైప్ చేయాలి ఎలా సేవ్ చేయాలి ఓకే అలాగే దాన్ని ఎలా కంపైల్ చేయాలి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో కూడా చూద్దాం ఓకే సో మరీ ఇన్ డెప్త్లోకి వెళ్లకుండా జస్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో కూడా సి ప్రోగ్రామ్ తాలూకా స్ట్రక్చర్ ఎలా ఉంటుందో కూడా మనం దీనిలో చూద్దాం ఓకే సో నెక్స్ట్ ప్రోగ్రామ్స్ చెప్తున్నప్పుడు దాని యొక్క డీప్ స్ట్రక్చర్ గురించి కూడా మనం మాట్లాడదాం ఓకే సో మనం ఎటువంటి సి ప్రోగ్రామ్ క్రియేట్ చేసినా సరే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏ ప్రోగ్రామ్ రాసినా సరే దాన్ని ఎలా సేవ్ చేయాలి అంటే మనం ఏదైతే ఫైల్ నేమ్ ఇస్తామో ఫైల్ నేమ్ డాట్ సి అని చెప్పి మనం సి ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి ఓకే డాట్ సి ఓకే సో ఎలాగైతే మనం వర్డ్ డాక్యుమెంట్స్కి డాట్ డిఓసి అని డిఓసిఎక్స్ అని అలాగే PPT, PPTX అని పవర్ పాయింట్ డాక్యుమెంట్ సేవ్ చేస్తాము మన ఇమేజెస్ అయితే JPG, PNG, JPEG ఇలా ఉంటాయి కదా సో వాటిని ఏమంటారు డాట్ తర్వాత ఉండే వాటిని ఎక్స్టెన్షన్ నేమ్ అంటారు అవి మనకి ఎందుకు ఉపయోగపడతాయి అది ఎలాంటి ఫైల్లో చూడగానే చెప్పడానికి సో సిస్టమ్కి కూడా అది ఎటువంటి ఫైల్లో తెలియటానికి ఉపయోగపడతాయి కదా సో అలాగే మనం సి ప్రోగ్రామ్ని క్రియేట్ చేసినప్పుడు దాన్ని ఎలా సేవ్ చేయాలంట డాట్ సి అని చెప్పి సేవ్ చేయాలి ఓకే సరే ఒక సి ప్రోగ్రామ్ మనం క్రియేట్ చేసేసాము చేసేసిన తర్వాత దాన్ని ఏదో ఒక నేము డాట్ సి అని చెప్పి దాన్ని సేవ్ కూడా చేసేసాం సో చేసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏం చేయాలి అని అంటే సో డైరెక్ట్గా దాని అవుట్పుట్ మనకు వచ్చేస్తుందా సో సి ప్రోగ్రామ్ రాయగానే మనకు అవుట్పుట్ వచ్చేస్తుందా రాదు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే దాన్ని రన్ చేస్తే అది మనకి అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట సో ఏదైతే మనం సి ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ ఎడిషన్ సో 2 నెంబర్స్ ఎడిషన్కి మనం ప్రోగ్రామ్ రాసాము రాసి దాన్ని సమ్ యాడ్ డాట్ సి అని చెప్పి దాన్ని సేవ్ చేసాము అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ఈ యాడ్ డాట్ సి అనే ప్రోగ్రామ్ రాయగానే అది ఆటోమేటిక్గా మనకు అవుట్పుట్ ఇచ్చేస్తుందా ఓకే లేదంటే మనం ఇంకేమైనా చేయాల్సి ఉంటుందా అని అంటే సో ఏదైతే మనం స్టార్టింగ్లో అనుకున్నామో సో మనం సి ప్రోగ్రామింగ్ యూజ్ చేసి ఏదైతే మనం ప్రోగ్రామ్ రాస్తామో అందులో ఆల్ఫాబెట్స్ ఉంటాయి డిజిట్స్ ఉంటాయి సింబల్స్ ఉంటాయి మన నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్లస్ సింబల్స్ డిజిట్స్ వీటన్నిటి హెల్ప్తో మనం ప్రోగ్రామ్ రాస్తాం బట్ సిస్టమ్కి అర్థమయ్యేది ఏంటి జీరోస్ అండ్ వన్స్ మెషిన్ కోడ్ ఓకే సో మరి మన ప్రోగ్రామ్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుందా రన్ అయిపోయి మనం రిజల్ట్ చూసేయగలమా అంటే చూడలేం ఎందుకు అంటే కంప్యూటర్కి మనం రాసేటటువంటి ఈ ఇంగ్లీష్ లెటర్స్ కావచ్చు ఈ డిజిట్స్ కావచ్చు ఈ సింబల్స్ కావచ్చు అర్థం కావు కాబట్టి మరి ఎవరు కావాలి ఇక్కడ మధ్యలో ఒక కంపైలర్ కావాలి సో మనం ముందు అనుకున్నట్టుగానే ముందు క్లాసెస్లో అలాగే మనం ప్రీ ప్రోగ్రామింగ్లో కూడా డిస్కస్ చేసినట్టుగానే ఒక కంపైలర్ కావాలి ఆ కంపైలర్ అనేది ఏం చేయాలి నువ్వు ఫస్ట్ ఏదైతే ప్రోగ్రామ్ రాసావో ఈ ప్రోగ్రామ్ని ఫస్ట్ కంపైలర్కి ఇవ్వాలి సో సి కంపైలర్కి ఇస్తే ఆ కంపైలేషన్ ప్రాసెస్ అనేది జరగాలి సో కంపైలేషన్ ప్రాసెస్ అంటే ఏంటి మనం ఏదైతే ప్రోగ్రామ్ రాసామో దాన్ని సిస్టమ్కి అర్థం చేసుకునే విధంగా అది ఏం చేయాలంటే జీరోస్ అండ్ వన్స్లోకి మన ప్రోగ్రామ్ని కన్వర్ట్ చేయాలి అప్పుడు ఆ ఏదైతే ఆ ఫైల్ వస్తుందో ఏదైతే జీరోస్ అండ్ వన్స్ ఫైల్ వస్తుందో ఆ మెషిన్ కోడ్ ఫైల్ వస్తుందో దాన్ని కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేసి కావలసినటువంటి అవుట్పుట్ని జనరేట్ చేసుకుంటుంది అన్నమాట అర్థమవుతుందా సో మనం ప్రోగ్రామ్ రాసేయగానే సరిపోదు ఆ ప్రోగ్రామ్ని ఫస్ట్ మనం ఏం చేయాలంట కంపైల్ చేయాలి ఫస్ట్ మనం ఏం చేయాలి కంపైల్ చేయాలి సో కంపైల్ చేస్తే అప్పుడు అదేమవుతుందంటే ఏదైతే మనం ప్రోగ్రామ్ రాసామో ఆ ప్రోగ్రామ్ అనేది జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ అవుతుంది సో కన్వర్ట్ అయ్యి మనకి ఆ మెషిన్ కోడ్ అనేది ఏదైతే ఉందో ఆ మెషిన్ కోడ్ అనేది మనకు వస్తుంది అన్నమాట లైక్ సో డాట్ ఈఎక్స్ ఫైల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ సో జీరోస్ అండ్ వన్స్ కన్వర్షన్ అయినటువంటి ఒక ఫైల్ అనేది వస్తుంది సో కంపైలర్ సో ఇది కూడా ఈ కంపైల్ స్టెప్ అనేది ఎవరు చేస్తారు కంపైలర్ చేస్తుంది సో జనరల్గా కంపైలర్ అనేది ఏంటి మనం ప్రీ ప్రోగ్రామింగ్లో చెప్పినప్పుడు చెప్పాం లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ అని 2 రకాలు ఉంటాయి అందులో ఒకటి కంపైలర్ ఇంకొకటి ఇంటర్ప్రేటర్ ఓకే సో కంపైలర్ ఏం చేస్తుందంటే ప్రోగ్రామ్ అంతటినీ ముందు మనం సబ్మిట్ చేస్తే ప్రోగ్రామ్ మొత్తాన్ని ఒకేసారి
జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసి అక్కడ నుండి మనం ఎగ్జిక్యూషన్కి వెళ్తాం. సో కంపైలర్ అనేది ఏం చేస్తుంది, మొత్తం ప్రోగ్రామ్ మొత్తాన్ని ఒకేసారి జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. అదే ఇంటర్ప్రేటర్ అయితే మనకి లైన్ బై లైన్, సో ప్రోగ్రామ్లో 100 లైన్స్ ఉంటే ఒక్కొక్క లైన్ని జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేయడం, ఎగ్జిక్యూట్ చేసేయడం, మళ్ళీ సెకండ్ లైన్ జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేయడం, ఎగ్జిక్యూట్ చేసేయడం, అలా లైన్ బై లైన్ వెళ్తుంది ఇంటర్ప్రేటర్. బట్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వరకు మాత్రం మనం కంపైలర్నే యూజ్ చేస్తాము. ఓకే, సో సి ప్రోగ్రామ్ని మనం కంపైలర్ యూజ్ చేసి ఏం చేస్తామంటే కంపైల్ చేస్తాము. సో చేయగానే ఏదైతే మొత్తం ఒకేసారి జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ అవుతుందో ఆ ఫైలే డాట్ ఈఎక్సి ఫైల్ మనకి వస్తుంది. ఆ డాట్ ఈఎక్సి ఫైల్ని మనం తీసుకొని మళ్ళా ఎగ్జిక్యూషన్కి వెళ్తాం అన్నమాట. సో దీని నుండి ఈ డాట్ ఈఎక్సి ఫైల్ ఏదైతే ఉందో యాడ్ డాట్ ఈఎక్సి, ఓకే మన ఫైల్ నేమ్ ఏదైతే ఉందో దానికే ఈఎక్సి అనేది యాడ్ అయ్యి మనకి ఈఎక్సి ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది. యాడ్ డాట్ సి అనేది మనం కంపైల్ చేస్తే యాడ్ డాట్ ఈఎక్సి అని ఒకటి క్రియేట్ అవుతుంది. అదే మనకి జీరోస్ అండ్ వన్స్ ఆ మెషిన్ కోడ్లో ఉండేటటువంటి ఫైల్ అన్నమాట. సో దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు మనకి కావలసినటువంటి అవుట్పుట్ ఆర్ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇది O/P అంటే అవుట్పుట్ అన్నమాట. ఓకే, షార్ట్కట్గా రాశాను నేను అవుట్పుట్. సో అవుట్పుట్ అనేది మనకు వస్తుంది అన్నమాట, మీకు అర్థమవుతుందా? సో మొత్తం ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే మనం ఫైల్ అనేది డాట్ సి ఫైల్ క్రియేట్ చేస్తాము. క్రియేట్ చేసిన తర్వాత కంపైలేషన్ స్టెప్కి వెళ్తాము. అప్పుడు మన కోడ్ అంతా కూడా జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ అవుతుంది. అయిన తర్వాత అప్పుడు ఆ వచ్చినటువంటి ఆ ఫైల్ ఏదైతే ఉందో, మెషిన్ కోడ్ ఫైల్ ఏదైతే ఉందో ఈఎక్సి ఫైలు, దాన్ని కంప్యూటర్ యూజ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. సో సి ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎగ్జిక్యూషన్లో 2 స్టెప్స్ ఉంటాయన్నమాట. అంటే ఒక ప్రోగ్రామ్ నుండి మనం అవుట్పుట్ చూడాలి అంటే 2 స్టెప్స్ ఉంటాయి. ఏంటవి? ఫస్ట్ది వచ్చి కంపైలేషన్ అండ్ సెకండ్ది వచ్చి ఎగ్జిక్యూషన్. ఓకే, సో ఫస్ట్ మనం కంపైల్ చేయాలి, ఆ కంపైల్డ్ ఫైల్ని తీసుకొని ఎగ్జిక్యూషన్ అనేది చేయాలన్నమాట. సో ఇలా 2 స్టెప్స్లో మనం రాసినటువంటి ప్రోగ్రామ్ని అవుట్పుట్ రూపంలోకి మార్చగలం, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ని చూడగలం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక సి ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అనేది జస్ట్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఇంకా మనం ఏం డిస్కస్ చేయలేదు కాబట్టి జస్ట్ పైన స్ట్రక్చర్ చూపించే ప్రయత్నం చేస్తాను, అండ్ మనం కాన్సెప్ట్స్లోకి వెళ్తున్న కొద్దీ డీప్గా మాట్లాడదాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్ ఏదైతే నేను స్లాష్ స్టార్ స్టార్ స్లాష్ మధ్యలో రాశానో దీన్ని ఏమంటారో తెలుసా? కామెంట్ అంటారన్నమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కామెంట్. సో ఏదైతే స్లాష్ స్టార్ స్టార్ స్లాష్ మధ్యలో రాస్తున్నామో దీన్ని కామెంట్ అంటారు. సో ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ మనం రాసినా రాయకపోయినా సరే మనకి ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, అంటే సి కోసమో లేకపోతే కంప్యూటర్ కోసమో మనం ఈ లైన్ని రాయట్లేదు. సో రాసినా రాయకపోయినా మన ప్రోగ్రామ్ ఇక్కడ నుండి రాసుకున్నా మన ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, సో ఇది రాయాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఇది ఎవరి కోసం రాస్తున్నామని చెప్తున్నాను? మన కోసం అన్నమాట. సో ఎందుకు ఇది రాయాలి, కామెంట్ అనేది మన కోసం మనం ఎందుకు రాసుకోవాలి అంటే, సో చూడండి, ఈ ప్రోగ్రామ్ మొత్తం మనం చూడకుండా జస్ట్ ఈ ఫస్ట్ లైన్ చూసి మనం ఈ ప్రోగ్రామ్ ఎందుకోసమో చెప్పేయచ్చు ఇప్పుడు. సో దిస్ ప్రోగ్రామ్ వెల్కమ్స్ మై ఫాలోవర్స్, అంటే ఇందులో ఏదో ఒక సింపుల్ మెసేజ్ ఉంది, ఆ మెసేజ్ జస్ట్ వెల్కమ్ చెప్పబోతోంది అని చెప్పి దానికోసమే మనం ప్రోగ్రామ్ రాసామని చెప్పి మనకు అర్థమవుతుంది కదా. సో ఈ ప్రోగ్రామ్ దేనికోసం? ఇట్ వెల్కమ్స్ మై ఫాలోవర్స్. సో నా ఫాలోవర్స్కి నేను వెల్కమ్ చెప్పదలుచుకున్నాను, దానికోసమే ప్రోగ్రామ్ రాశానని చెప్పి పైన కామెంట్ రాసా. సో దీనివల్ల ఏమైంది? సో ప్రోగ్రామ్ మొత్తం చూడకుండానే అసలు ఈ కింద ప్రోగ్రామ్ ఎందుకు అనేది తెలిసిపోయింది. సో ఇక్కడైతే మనకి బిలో 10 లైన్స్లోనే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి సరిపోయింది. అలా కాకుండా ఒక 100 లైన్సో 1000 లైన్సో ఉన్న ప్రోగ్రామ్ అనుకోండి, సో దానికి నేను కామెంట్ రాయలేదు. సో నా ప్రోగ్రామే కదా, నేను ఎందుకు కామెంట్ రాయాలి, నాకు తెలుసు కదా ఎందుకోసం రాశాను అని చెప్పి సో కోడ్ రాసేస్తాను, యూజ్ చేసుకుంటాను, ఈ రోజుకి యూజ్ చేసుకొని తర్వాత దాన్ని సిస్టంలో సేవ్ చేసి మర్చిపోతాను. మళ్ళీ ఏ 6 మంత్స్కో 1 ఇయర్కో మళ్ళీ ఆ ప్రోగ్రామ్ ఓపెన్ చేసి అసలు ఈ ప్రోగ్రామ్ ఎందుకు రాశాను అని నేను ఆలోచిస్తే ఆ ప్రోగ్రామ్లో నేను కామెంట్ రాయలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా?
మొత్తం ప్రోగ్రామ్ అంతా చూస్తే తప్ప ఆ ప్రోగ్రామ్ ఎందుకు రాశాను అనేది నాకు కూడా తెలియదు. సో ఇలా నా కోసమనే కాదు, సో నా ప్రోగ్రామ్ నేను రాసినటువంటి ప్రోగ్రామ్ వేరే వాళ్ళు చూసినా సరే, లేదు వేరే వాళ్ళు రాసినటువంటి ప్రోగ్రామ్ నేను చూసినా సరే, అది ఒకరికొకరికి ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ కామెంట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అర్థమవుతుందా? సో మీకు ఇదే ఎంట్రీ పాయింట్ అయితే కనుక సి ప్రోగ్రామింగ్ నుండే మీరు ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తుంటే ఈ పాయింట్ మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. సో మీరు ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాసినా సరే మీరు కామెంట్స్ అనేది రాయటం అలవాటు చేసుకోండి. సో అది మీకే కాదు అవతల వాళ్ళకి కూడా మీ ప్రోగ్రామ్ని అండర్స్టాండబిలిటీ రీడబిలిటీ అనేవి పెంచుతాయి అన్నమాట. ఓకే, సో దానికోసమే మనం ఈ కామెంట్స్ అనేవి రాస్తుంటాము. ఓకే రైట్. సో ఆ తర్వాత ఈ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అనేది ఏదైతే ఉందో దీన్ని ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ స్టేట్మెంట్ అంటారన్నమాట. సో ఏదైతే హ్యాష్ అని చెప్పి మనం రాస్తున్నామో వాటిని ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ అంటారు. ఓకే, సో ఇందులో ఈ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అని రాసాం చూసారా, ఈ డాట్ హెచ్ అనేది ఏదైతే ఉందో, ఓకే, సో ఈ డాట్ హెచ్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటారంటే హెడర్ ఫైల్స్ అంటారు. సో డాట్ సి అనేది ఎలాగైతే మనకి సి ప్రోగ్రామింగ్ ఫైల్ అని మనం అంటున్నామో అలాగే సిలో డాట్ హెచ్ అనేవి ఏంటి అంటే సి ప్రోగ్రామింగ్లో డాట్ హెచ్ అనేవి ఏంటి అంటే హెడర్ ఫైల్స్ అన్నమాట. సో వీటిని ఏమంటారు, హెడర్ ఫైల్స్ అంటారన్నమాట. ఓకే, సో ఈ హెడర్ ఫైల్స్లో ఏముంటుంది అంటే మనం ఏదైతే మన ప్రోగ్రామ్లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటామో, ఓకే, సో మనం మ్యాక్సిమం ప్రోగ్రామ్లో ఏవైతే ఎక్కువగా అవసరం పడతాయో, ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్స్ ఫైండ్అవుట్ చేయడం కావచ్చు, సైన్ వాల్యూస్, కాస్ వాల్యూస్ ఇటువంటివన్నీ కూడా మనం మ్యాథమెటికల్గా ఏదైనా ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు అవసరం కదా. అలాగే టైము డేట్స్ డీల్ చేయటం, సో ఇలాగ ఏవైతే మన ప్రోగ్రామ్లో ఎక్కువ అవసరం పడతాయో అటువంటివి కూడా మనమే ఇంప్లిమెంట్ చేసే కష్టం మనకు లేకుండా సి ప్రోగ్రామింగ్ అనేది ఏం చేసిందంటే అటువంటి ఇంపార్టెంట్వి ఎక్కువ ప్రోగ్రామ్లో యూజ్ అయ్యేటివి అవన్నీ కూడా ముందుగానే క్రియేట్ చేసేసి, వాటి కోడ్ క్రియేట్ చేసేసి ఫంక్షన్స్ రూపంలో మనకి ప్రొవైడ్ చేసిందనమాట. సో రిలేటెడ్ ఫంక్షన్స్ అన్నింటినీ ఒక హెడర్ ఫైల్ లాగా, ఓకే, సో మ్యాథమెటిక్స్కి సంబంధించినవన్నీ ఒక హెడర్ ఫైల్ మ్యాథ్ డాట్ హెచ్, అలాగే టైము డేటు ఇవన్నీ కూడా మనం డీల్ చేయాలంటే సో టైమ్ డాట్ హెచ్, అలాగే అవుట్పుట్ ఇన్పుట్కి సంబంధించినవన్నీ ఒక హెడర్ ఫైలు stdio.h. ఓకే, సో అలా మనకి ఏంటంటే కొన్ని కొన్ని హెడర్ ఫైల్స్ని మనకి ఇచ్చింది. ఒక్కొక్క హెడర్ ఫైల్లో రిలేటెడ్ ఫంక్షన్స్ని అన్నింటినీ పెట్టి వాటిని మనకి ఇచ్చింది. ఓకే, సో ఆ ఫంక్షన్స్ని మనం యూజ్ చేసుకోవాలంటే కరస్పాండింగ్ హెడర్ ఫైల్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, మనం printf అనేది రాసాం. సో సి ప్రోగ్రామింగ్లో మనం ఎటువంటి మెసేజ్ ప్రింట్ చేయాలన్నా, ఒక వాల్యూ ప్రింట్ చేయాలన్నా, ఏం ప్రింట్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ ఎడిషన్కి ప్రోగ్రామ్ రాసాము, ఓకే, ఫైనల్గా రిజల్ట్ ప్రింట్ చేయాలి కదా ఎడిషన్ ఏమొచ్చిందనేది, లేకపోతే 3 నెంబర్స్లో ఏది బిగ్గరో మనం కంపేర్ చేయడానికి ప్రోగ్రామ్ రాసాము, ఓకే, సో ఫైనల్గా ఏది బిగ్గరో మనం ప్రింట్ చేయాలి కదా. సో ప్రతి ప్రోగ్రామ్ మనం రాస్తున్నామంటే రిజల్ట్ ప్రింట్ చేయాలి కదా. సో ఆ అవుట్పుట్ ఏదైతే మనం ప్రింట్ చేయాలనుకుంటున్నామో, సో సి ప్రోగ్రామింగ్లో మనం ఆ అవుట్పుట్ని ప్రింట్ చేయడం కోసం మనం యూజ్ చేసే స్టేట్మెంట్ ఏంటి, printf అనేది యూజ్ చేస్తామన్నమాట. ఓకే, సో ఈ printf యూజ్ చేసి విత్ ఇన్ డబల్ కోట్స్లో మనం ఏదైనా రాస్తే అది మనకు ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో. ఓకే, సో ఈ printf అనేది దేనిలో ఉంది, ఈ printf గురించి కోడ్ మనం ఏమైనా రాసామా, మనమేం రాయలేదు. సో సిఏ మనకి ఇచ్చిందనమాట, నువ్వు ఏదైనా సి ప్రోగ్రామింగ్ యూజ్ చేసి ప్రింట్ చేసుకోవాలనుకుంటే printf వాడుకో అని చెప్పి. సో మనం printf వాడుకుంటున్నాం, కానీ ఆ printf అనేది దేంతో పాటు మనకి ఇచ్చింది, stdio.h అనే హెడర్ ఫైల్లో పెట్టి ఇచ్చిందనమాట. సో ఇన్పుట్ అవుట్పుట్కి సంబంధించినవన్నీ ఒక దగ్గర పెట్టి దాన్ని stdio.h అనే హెడర్ ఫైల్గా ఇచ్చింది మనకి. సో మనం ఏం చేయాలి, ఎప్పుడైతే మనము printf అని చెప్పి సిస్టంలో అవుట్పుట్ మనం ప్రింట్ చేయాలంటే, లేదు ఇన్పుట్ రీడ్ చేయాలంటే scanf అని ఉంటుంది, నెక్స్ట్ క్లాసెస్లో నేను మాట్లాడతాను. సో అలా scanf కానీ, అంటే ఇన్పుట్ రీడ్ చేయడానికి scanf కానీ అవుట్పుట్ ప్రింట్ చేయడానికి printf కానీ, ఇటువంటి స్టేట్మెంట్స్ వాడేటప్పుడు అవన్నీ కూడా stdio.h లో
ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఇక్కడ యూజ్ చేయాలంటే ముందు దాన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి సో ఇంక్లూడ్ చేసుకోవాలి కాబట్టి మనం ఆ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ ని ఇక్కడ యూజ్ చేసాం సో అలా మనం మన ప్రోగ్రామ్ లో రాసేటటువంటి ఏవైతే సి ప్రోగ్రామ్ తో పాటు మనకి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ వస్తాయో హెడర్ ఫైల్స్ రూపంలో వాటిని మనం యూజ్ చేసుకోవాలంటే ఆ హెడర్ ఫైల్ ని ఇంక్లూడ్ చేసుకొని హ్యాపీగా ఆ ఫంక్షన్స్ ని మనం ఇక్కడ వాడుకోవచ్చు అర్థమవుతుందా మీకు సో ఆ విధంగా మనకి ఈ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ స్టేట్మెంట్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట సో అలాగే ఇక్కడ మెయిన్ అని రాసాము ఇది ఏంటి సో ఇలా మనం ఏంటంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ రాసి ఈ పారాంథసిస్ ఏదైతే రాస్తామో దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ అంటారన్నమాట సో ఫంక్షన్ అని మనం దాన్ని రికగ్నైజ్ చేయాలి ఓకే సో ఇక్కడ మెయిన్ అని రాసి నేను ఇక్కడ ఎంటీ పారాంథసిస్ ఇచ్చాను సో కొన్నిసార్లు ఎంటీ పారాంథసిస్ ఉండొచ్చు లేదంటే దాని లోపల వాల్యూస్ కూడా ఉంటాయి బట్ సమ్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఒక నేమ్ లాగా ఉండి మనం ఈ పారాంథసిస్ యూజ్ చేస్తే దాన్ని ఏమంటారు అంటున్నాను ఫంక్షన్ అంటారు సో ఇట్ ఈజ్ ఎ మెయిన్ ఫంక్షన్ అన్నమాట ఇప్పుడు సో ఈ ఫంక్షన్స్ అనేవి ఏంటి అంటే ప్రోగ్రామింగ్లో నేను ప్రీ ప్రోగ్రామింగ్లో లాస్ట్ వీడియోలో చెప్పాను ఫంక్షన్స్ అనేవి ఏంటి అంటే ఇలా సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని అన్నిటినీ కలిపి గ్రూప్ చేసి మనం ఒక ఫంక్షన్గా రాయొచ్చు ఇప్పుడు చూడండి మెయిన్ అనేది ఒక ఫంక్షను సో కర్లీ బ్రేస్ ఓపెన్ క్లోజ్ మధ్యలో సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనం రాస్తాము రాస్తే ఈ స్టేట్మెంట్స్ అన్నీ కలిపి ఒక గ్రూప్ లాగా చేసి దాన్ని ఒక ఫంక్షన్ అని మనం అంటున్నాం అన్నమాట సో ఇప్పుడు ఇది మెయిన్ ఫంక్షన్ ఇది ఓకే అర్థమవుతుందా సో ఇది ఒక ఫంక్షన్ ఇప్పుడు సో ఇలా ఏంటంటే మనం సిలో ఫంక్షన్స్ అనేవి చాలా చాలా యూజ్ చేస్తాము వాటిని మనం ఫ్యూచర్లో మాట్లాడదాము బట్ ఇక్కడ మనం స్ట్రెస్ చేయాల్సినటువంటి నేర్చుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ప్రతి సి ప్రోగ్రామ్ కూడా కంపల్సరీగా మెయిన్ అనే ఫంక్షన్ని కలిగి ఉంటుంది సో ప్రతి సి ప్రోగ్రామ్లో కూడా మస్ట్ అండ్ షుడ్గా మనం ఈ మెయిన్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ మెయిన్ అనే ఫంక్షన్ని మనం రాయాల్సిందే సో మెయిన్ అని రాసి పారాంథసిస్ ఇచ్చి ఏదైతే మనం కర్లీ ఓపెన్ క్లోజ్ చేస్తున్నామో దీన్ని ఫంక్షన్ అంటారని చెప్తున్నాను సో ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో మెయిన్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది మస్ట్ అండ్ షుడ్ అన్నమాట ప్రతి సి ప్రోగ్రామ్లో కూడా ఎంత సింపుల్ ప్రోగ్రామ్ అయినా సరే ఎంత కష్టమైన ప్రోగ్రామ్ అయినా సరే అది సి ప్రోగ్రామ్ అంటే ఖచ్చితంగా దానిలో మెయిన్ ఉండాల్సిందే ఎందుకో తెలుసా ఒక ఇంటికి ఎన్ని ఫ్లోర్లు ఉన్నా సరే మన ఇంటికి ఎన్ని ఫ్లోర్లు ఉన్నా సరే మెయిన్ డోర్ అనేది ఉంటుంది కదా ఒకటి ఓకే అలాగే మనకి ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నా సరే మన ప్రోగ్రామ్లో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా సరే కంప్యూటర్ ప్రాసెసర్ అనేది మన సి ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నప్పుడు మాత్రం అది ఎంటర్ అయ్యే మెయిన్ డోర్ ఏంటి మెయిన్ ఫంక్షన్ సో మెయిన్ ఫంక్షన్ ద్వారానే ప్రాసెసర్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేస్తుంది సో దిస్ ఈజ్ ద మెయిన్ డోర్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్ అన్నమాట కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే మెయిన్ ఫంక్షన్ని రాసి తీరాలి మెయిన్ ఫంక్షన్ రాయకపోతే మన ప్రోగ్రామ్ రన్ అవ్వదు అర్థమైందా రైట్ సో అది కూడా అన్ని లోవర్ కేస్ లెటర్సే ఉండాలి అది కూడా చూసుకోండి క్యాపిటల్ లెటర్స్ రాయకూడదు ఓకే సో ఎందుకంటే ఇది కంప్యూటర్ మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తోంది కాబట్టి మనకి నచ్చినట్టు రాయకూడదు మెయిన్ అనేది మనం అంత స్మాల్ లెటర్స్లోనే రాసి ఈ ఫంక్షన్ని డిఫైన్ చేయాలి సో కంపల్సరీగా ప్రతి సి ప్రోగ్రామ్లో కూడా మెయిన్ ఫంక్షన్ని మనం రాయాలి ఓకే సో ఈ లోపలికి వస్తే ఈ ప్రింట్ఎఫ్ అనేది ఏం చేస్తుందని చెప్పాను మనకి సి ప్రోగ్రామింగ్లో ఏది మనం ప్రింట్ చేయాలన్నా సరే మనకి ప్రింట్ఎఫ్ అనేది ఉపయోగపడుతుందని చెప్పాను సో వితిన్ డబల్ కోట్స్లో మనం ఏది ఇస్తే అది ప్రింట్ అయిపోతుందన్నమాట సో ఇక్కడ వెల్కమ్ టు సి ప్రోగ్రామింగ్ కోర్స్ అన్నాను కాబట్టి అది అలాగా వెల్కమ్ టు సి ప్రోగ్రామింగ్ కోర్స్ అనేది ప్రింట్ అయిపోతుంది మనకి సో సిలో మనం ఏదైనా ప్రింట్ చేయాలి ఒక మెసేజ్ ఆర్ ఒక వాల్యూ ప్రింట్ చేయాలన్నా ఏం ప్రింట్ చేయాలన్నా సరే ప్రింట్ఎఫ్ అనేది యూజ్ చేస్తాము ప్రింట్ఎఫ్ ఈజ్ బిలాంగ్ టు stdio.h కాబట్టి దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటాం ఓకే అండ్ ఫైనల్లీ రిటర్న్ జీరో సో మనం మెయిన్లో లాస్ట్ స్టేట్మెంట్గా సో మీరు ఎన్ని స్టేట్మెంట్స్ అయితే రాస్తారో రాసేసి మెయిన్లో లాస్ట్ స్టేట్మెంట్గా ఈ రిటర్న్ జీరో అనేది రాస్తాం జనరల్గా సో ఎందుకు రాస్తాము అంటే సో ఇది మనకి ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యింది అనేది ఇండికేట్ చేస్తుంది అన్నమాట సో మెయిన్లో మనం రాసేటటువంటి రిటర్న్ జీరో అనే స్టేట్మెంట్ మన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పాలి అని మనం అనుకుంటే రిటర్న్ జీరో అనేది యాడ్ చేస్తాం అదే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు అని మనం చెప్పాలి అనుకుంటే రిటర్న్ వన్ అనేది
రాస్తామన్నమాట. అర్థమవుతుందా? సో రిటర్న్ జీరో ఇండికేట్స్ ప్రోగ్రామ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ అనేది ఇండికేట్ చేస్తుంది అన్నమాట. వేరేజ్ రిటర్న్ వన్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది? ప్రోగ్రామ్ అనేది కరెక్ట్గా ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవ్వలేదు, ఓకే, ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవ్వలేదు అనేది ఇండికేట్ చేయడానికి రిటర్న్ వన్ అనేది రాస్తాం. సో ఎక్కడ ఏది రాస్తాము, ఎలా రాస్తాం అనేది నేను నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో ఖచ్చితంగా మీకు చెప్తాను. సో ఇలా మనకి సి ప్రోగ్రామ్ తాలూకా స్ట్రక్చర్ అనేది, బేసిక్ లుక్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో ఇంకా డీప్గా మనం చూద్దాం. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ని ఎక్కడ టైప్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా కంపైల్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ చూడాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ప్రోగ్రామ్ ఎక్కడ టైప్ చేయాలి, ఎలా టైప్ చేయాలి, ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా దాన్ని కంపైల్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఇవన్నీ కూడా చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు ఫైల్ ఉంది కదండి, ఫైల్లోకి వెళ్ళి న్యూ క్లిక్ చేస్తారు. సో న్యూలో మీకు ఫైల్ అని ఉంది కదా, ఈ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ C++ సోర్స్ అని ఉంది కదా, సో ఈ C++ సోర్స్ అనేది ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు గో ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసేసి నెక్స్ట్ కొట్టేయండి. సో ఇక్కడ మనకి C ఫైలా C++ ఫైలా అని అడుగుతోంది. మనం సి ప్రోగ్రామింగ్లో ఉన్నాం కాబట్టి సి ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫైల్ నేమ్ విత్ ఫుల్ పాత్ అని చెప్పి అడుగుతోంది కదా, సో ఎక్కడ సేవ్ చేయాలి అని చెప్పి అడుగుతోంది. ఓకే, సో నేను ఎక్కడో ఒక దగ్గర నా సిస్టంలో సేవ్ చేస్తున్నాను. మీరైతే డెస్క్టాపో లేకపోతే మీ మై కంప్యూటర్లోకి వెళ్ళి ఏ సి డ్రైవ్లోనో డి డ్రైవ్లోనో సెలెక్ట్ చేసేసి మీరు సేవ్ చేసుకోవచ్చు. ఫైల్ నేమ్ ఇక్కడ ఇవ్వచ్చు అన్నమాట. సో ఎక్కడ సేవ్ చేస్తున్నారో చూసుకోండి మీరు. సో నేనైతే డి డ్రైవ్లో యూట్యూబ్ అనే ఫోల్డర్లో క్లాసెస్ అనే ఫోల్డర్ ఉంది, ఆ క్లాసెస్ అనే ఫోల్డర్లో సి అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఆ సి అనే ఫోల్డర్లో సేవ్ చేయమని చెప్తున్నాను. ఏ నేమ్తో సేవ్ చేయాలి దీన్ని అంటే ఫస్ట్ అని సేవ్ చేయి అంటున్నాను. ఇక్కడ చూడండి సి ఫైల్స్ అని ఉంది కదా, సో ఆటోమేటిక్గా డాట్ సి అనేది అదే యాడ్ చేసుకుంటుంది. సో సేవ్ కొట్టేసి ఇక్కడ నేను ఫినిష్ కొట్టేస్తున్నా. సో కొట్టగానే చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ డాట్ సిఈ అని చెప్పి మనకు ఒక ఫైల్ క్రియేట్ అయ్యింది. మనకు ఒక ఎంటీ బాక్స్ వచ్చి ప్రోగ్రామ్ టైప్ చేయడానికి మనకి ఛాన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో ఇక్కడ మనం మన ప్రోగ్రామ్ని టైప్ చేయొచ్చు అన్నమాట. సో ఫస్ట్ నేను చెప్పినట్టుగా ఏదైతే కామెంట్ లైన్స్ ఉన్నాయో ఆ కామెంట్ లైన్స్ని /*/ ఈ మధ్యలో మనం కామెంట్స్ ఏమైనా రాయాలంటే రాయచ్చు. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ సి ప్రోగ్రామింగ్, ఓకే, దట్ వెల్కమ్స్ మై ఫాలోవర్స్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ సి. సో కామెంట్ కదండి, ఏదైనా రాయొచ్చు అన్నమాట. కాకపోతే జనరల్గా కామెంట్స్ ఎందుకు యూజ్ చేస్తారో చెప్పాను కదా. సో ఇక్కడ రాయబోయే ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, ఎందుకోసం ప్రోగ్రామ్ రాస్తున్నాం అనేది కామెంట్ రూపంలో రాస్తే అది మనకి ప్రోగ్రామ్ రీడబిలిటీని, అండర్స్టాండబిలిటీని పెంచుతుందన్నమాట. సో ఆ తర్వాత ఏదైతే మనము ప్రీ ప్రాసెసర్ అన్నామో ఆ ప్రీ ప్రాసెసర్ని రాస్తున్నాను. సో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, ఓకే. సో stdio.h అనగానే మనకి ఆ స్టాండర్డ్ io హెడర్ ఫైల్ ఏదైతే ఉందో ఆ హెడర్ ఫైల్ అనేది ఇంక్లూడ్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలంట, మెయిన్. సో మెయిన్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు ఏదైతే హ్యాష్ ఇంక్లూడ్ ఉందో అది, ఈ మెయిన్ అనేది ఏదైతే ఉందో అది, ఇవి వెరీ కామన్ టు ఎవ్రీ ప్రోగ్రామ్ అండి. సో ఇది కామన్ స్ట్రక్చర్ అనుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే మనం మెయిన్లో కంపల్సరిగా ఏదో ఒక రిజల్ట్ చూపించాలి, అవుట్పుట్ ఏదో ఒకటి చూపించాలంటే ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ రాస్తాం. ఓకే, సో ఏదో ఒకటి డిస్ప్లే చేస్తాం. యూజర్ నుండి మనం ఇన్పుట్ రీడ్ చేసినా రీడ్ చేయకపోయినా మనం ఏదో ఒకటి ఇక్కడ డిస్ప్లే చేస్తాం, రిజల్ట్ అనేది రాస్తాం కాబట్టి. సో ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఏం మనం వాడినా కూడా హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అంటే ఆ హెడర్ ఫైల్ ఏదైతే ఉందో, stdio హెడర్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ మీకు చెప్పాను కదా ఇట్స్ లైక్ ఎ మెయిన్ డోర్ అన్నమాట. సో మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్కి ఇది ఒక మెయిన్ డోర్ లాంటిది. సో దీని నుండే ప్రోగ్రామ్ ఎంట్రన్స్, ఐ మీన్
కంప్యూటర్ మన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎంట్రన్స్ ఇట్లాగే ఎంటర్ అవుతుంది. సో మెయిన్ ద్వారానే ఎంటర్ అవుతుంది, మెయిన్ ద్వారానే ఫినిష్ అవుతుంది అని చెప్పాను కదా. సో ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది వెరీ కామన్ అన్నమాట. సో మీకు ఏ ప్రోగ్రామ్ రాయమన్నా సరే ఫస్ట్ ఇది రాసేసి ఈ లోపల అప్పుడు మనం ఏదైతే అల్గారిథం ఫ్లో చార్ట్ ఆర్ షూడో కోడ్ ద్వారా మనం కోడ్ అనుకుంటామో దాన్ని ఇక్కడ సి ప్రోగ్రామింగ్లోకి మనం కన్వర్ట్ చేయడానికి యాక్చువల్ సి కోడ్ని లోపల రాసుకోవచ్చు. ఈ లోపల రాసే కోడే మారుతుంది కానీ ఈ ఎంట్రన్స్లో ఏదైతే ఉందో, ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది ప్రతి ప్రోగ్రామ్కి కూడా కామన్ అని చెప్తున్నాను అన్నమాట. ఓకే రైట్. సో మెయిన్లో మనం ఏదైనా ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి, ప్రింట్ ఎఫ్ రాయాలి. సో ప్రింట్ ఎఫ్ వెల్కమ్ టు సి ప్రోగ్రామింగ్ కోర్స్ అంటాను. ఓకే ఫాలోవర్స్, వెల్కమ్ టు సి ప్రోగ్రామింగ్ కోర్స్ బై టీడబ్ల్యూజీ. ఓకే సో తెలుగు వెబ్ గురు. ఓకే రైట్. సో ఇలా నేను ఒక స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. సో చూస్తున్నారు కదా మీరు. సో ఈ విధంగా మనం ఒక ప్రీ ప్రాసెసర్, దాంతో మనం ఏం చేసాము, ఐఓ ఫైల్, ఐఓ హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకున్నాము. సో చేసుకున్న తర్వాత ఈ మెయిన్ అనేది రాసేసామన్నమాట. సో ఈ ప్రింట్ ఎఫ్కి సంబంధించిన కోడ్ అంతా కూడా దీనిలో ఉంటుంది. సో ఈ హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టీడీఐఓ డాట్ హెచ్ అనేది ఏదైతే ఉందో దీని ప్లేస్లో ఆ ఎస్టీడీఐఓ డాట్ హెచ్ అనే ఫైల్ లోపల ఏముందో అదంతా తెచ్చి ఇక్కడికి యాడ్ చేసేస్తుంది. అంటే ఆ ఫైల్ మొత్తాన్ని ఇక్కడే మనం రాసేసినట్టుగా అర్థం అన్నమాట. సో ఎస్టీడీఐఓ డాట్ హెచ్ అనేది మనం సిస్టంలో సెర్చ్ చేస్తే మనకి దొరుకుతుంది. సో అది ఓపెన్ చేస్తే చూసారా దీనిలో కోడ్ ఉంది. ఇప్పుడు ఈ కోడ్ మొత్తం ఇలాగ కాపీ చేసేసి ఓకే సో ఈ ప్లేస్లో పేస్ట్ చేసేసినట్టు అర్థం అన్నమాట. అంటే ఆ కోడ్ అంతా ఇక్కడ ఉన్నట్టే అర్థం. ఇప్పుడు ఎందుకు ఎస్టీడీఐఓ డాట్ హెచ్ని ఇంక్లూడ్ చేయడం అంటే అందులో ఉండే కోడ్ మొత్తాన్ని తెచ్చి ఇక్కడికి ఇంక్లూడ్ చేయడమే, ఇక్కడ యాడ్ చేయడంతో సమానం. సో దాన్ని ఇక్కడ మనం ఇంక్లూడ్ చేస్తున్నట్టు. ఇప్పుడు ప్రింట్ ఎఫ్కి సంబంధించినటువంటి సపోర్టింగ్ కోడ్ అంతా కూడా అందులో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా సి అనేది దాన్ని అర్థం చేసుకుంటుంది, సి కంపైలర్, అండ్ ఎగ్జిక్యూషన్ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతుందన్నమాట. సో ప్రింట్ ఎఫ్ అంటే ఓహో ఇది డిస్ప్లే చేయాల్సినటువంటి స్టేట్మెంటు అని చెప్పి అర్థం చేసుకుంటుంది. అక్కడ నుండి వచ్చిన హెడర్ ఫైల్ హెల్ప్ తీసుకొని ఇక్కడ లోపల ఏదైతే మనం ఇస్తామో దాన్ని రిజల్ట్గా డిస్ప్లే చేయటం అనేది జరుగుతుందన్నమాట. ఓకే రైట్. సో మొత్తానికి ప్రోగ్రామ్ అయితే మనం టైప్ చేసేసాము. సో చూడండి ఇక్కడ మనకి స్టార్ కనిపిస్తుంది. సో ఇక్కడ స్టార్ కనిపిస్తుంది అంటే అర్థం ఏంటి తెలుసా, ఫైల్ దగ్గర సో చిన్న స్టార్ కనిపిస్తుంది. అబ్జర్వ్ చేయండి మీరు చేసేటప్పుడు కూడా. సో దాని అర్థం ఏంటి అంటే నువ్వు ఇనీషియల్గా ఫైల్ని సేవ్ చేసావు కానీ ఒక్క క్యారెక్టర్ మార్చినా కూడా అది మళ్ళీ అన్సేవ్డ్ స్టేట్కి వెళ్ళిపోద్ది అనమాట. అంటే సేవ్ చేయకపోయినట్టు అర్థం. నువ్వు లాస్ట్ టైం ఏది సేవ్ చేసావో అది మాత్రమే ఉంటుంది, ఇదంతా కూడా మరుండదు. ఇప్పుడు నువ్వు కొత్తగా టైప్ చేసింది మరుండదు. ఓకే సో అందుకు నువ్వు కన్ఫామ్గా ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు సేవ్ చేస్తుండాలి. సో ఇప్పుడు చూడండి నేను సేవ్ చేశాను అనుకోండి, ఇది సేవ్కి ఐకాన్. లేదు అంటే ఫైల్లోకి వెళ్ళి మనం సేవ్ చేయొచ్చు, లేదు అంటే వెరీ సింపుల్గా కంట్రోల్ ఎస్ ప్రెస్ చేసినా కూడా మనకి సేవ్ అవుతుంది. మొత్తానికి సేవ్ చేస్తే ఇక్కడ స్టార్ పోయింది చూసారా. సో ఇప్పుడు అప్డేటెడ్ ఫైల్ అంతా సక్సెస్ఫుల్గా సేవ్ అయిందని అర్థం. ఓకే సో అలాగే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గానే ఎండ్ అయిపోతుంది అని మనం చెప్పడానికి, సిస్టమ్కి చెప్పడం కోసం ఒక రిటర్న్ స్టేట్మెంట్ యాడ్ చేస్తారని చెప్పాను కదా. సో రిటర్న్ 0 అనేది యాడ్ చేస్తున్నాను. సో చేసిన తర్వాత కంపైల్ చేసేద్దాం. సో కంపైల్ ఎలా చేస్తారు, ఇక్కడ పైన యెల్లో కలర్ సెట్టింగ్స్ ఐకాన్ ఉంది కదండి, ఇది క్లిక్ చేస్తే మనకి ప్రోగ్రామ్ అనేది కంపైల్ అవ్వడం జరుగుతుంది. సో ఈ కంపైలేషన్ ప్రాసెస్లో మనకి ఏం జరిగింది అన్నది మనం చూడొచ్చు అన్నమాట. సో అది ఎలా చూస్తామంటే ఇక్కడ కింద ఉన్నటువంటి ట్యాబ్స్లో బిల్డ్ లాగ్స్ అని ఉంది కదండి, ఈ బిల్డ్ లాగ్ అనేది క్లిక్ చేస్తే మనకి సో ఏం జరిగిందో చూడండి. సో ఇక్కడ చూస్తే మనకి ఏమైంది చూడండి, ఫస్ట్ మనకి ఫస్ట్ డాట్ ఓ అనేది క్రియేట్ అయ్యింది. ఓకే సో ఆ తర్వాత దాని నుండి ఫస్ట్ డాట్ ఈఎక్స్ఈ అన్నది క్రియేట్ అయ్యింది అన్నట్టు చూపిస్తున్నాడు మనకి. చూడండి ఇంతకుముందు సి ఫైల్ ఒక్కటే ఉండేది కదా, ఇప్పుడు కంపైల్ చేయగానే మనకి ఏమైంది, ఒక డాట్ ఓ ఫైల్ అలాగే డాట్ ఈఎక్స్ఈ ఫైల్ రెండు రావడం జరిగింది. సో డాట్ ఈఎక్స్ఈ అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అన్నమాట. ఓకే సో ఇదే మనకి సిస్టమ్ ఎక్స్పెక్ట్ చేసే ఫైల్ మన నుండి, ఏంటది జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ అయినటువంటి
ఫైల్ అన్నమాట. సో మొత్తానికి కంపైలేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఓకే, కాబట్టి మనకి జీరోస్ అండ్ వన్స్ ఉండే ఫైల్ వచ్చేసింది. ఇప్పుడు మనం రన్ చేసామనుకోండి, అది ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే ఆ సి ఫైల్ని తీసుకోదన్నమాట. సి ఫైల్ని తీసుకోకుండా అదేం చేస్తుంది, ఈఎక్సి ఫైల్ ఏదైతే ఈఎక్సి ఫైల్ జనరేట్ అయిందో దాన్ని తీసుకుంటుంది, తీసుకొని దాని నుండి ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. ఎందుకు, దానికి కావాల్సిన జీరోస్ అండ్ వన్స్ అందులో ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి తెలుసా? ఈ పక్కనే ఉంది కదా ఐకాన్, రన్ అన్న ఐకాన్ ఉంది కదండి, సో ఇది క్లిక్ చేస్తే మనకి కావలసినటువంటి అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. సో చూడండి, ఇక్కడ మనకు డిస్ప్లే అయింది కదా అవుట్పుట్ ఏమని, డియర్ ఫాలోవర్స్ వెల్కమ్ టు సి ప్రోగ్రామింగ్ కోర్స్ బై TWZ, ప్రెస్ ఎనీ కీ టు కంటిన్యూ అని ఉంది. మనం కీబోర్డ్లో ఏ కీ ప్రెస్ చేసినా కూడా అది వెళ్ళిపోతుంది ఆ విండో. ఓకే, సో మొత్తానికి ఎగ్జిక్యూషన్ అనేది కూడా కంప్లీట్ అయింది. సో మనం ఏదైతే ఒక సింపుల్ మెసేజ్ అనేది మన ఫాలోవర్స్కి డిస్ప్లే చేయాలి, దానికోసం ఒక ప్రోగ్రామ్ రాయాలి అనుకున్నాము, ప్రోగ్రామ్ రాసాము, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తేనే అవుట్పుట్ మనం చూడగలము. కానీ ఎగ్జిక్యూట్ చేయాలంటే జీరోస్ అండ్ వన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి సిస్టమ్ మన నుండి ముందు మనం కంపైల్ చేయాలనుకున్నాం. కంపైల్ చేయాలంటే ఇక్కడ ఎల్లో ఐకాన్ యూజ్ చేయాలనుకున్నాం, రన్ చేయాలంటే ఈ రన్ అనే ఐకాన్ని యూజ్ చేయాలి అనుకున్నాం. అండ్ ఏం జరుగుతుంది కంపైలేషన్ స్టెప్లో అని చూడాలంటే ఇక్కడ బిల్డ్ లాగ్లో చూడమని చెప్పాను. ఒకవేళ ఈ బిల్డ్ లాగ్ అనేది కనుక మీకు లేకపోతే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వ్యూలోకి వెళ్ళండి. ఇక్కడ లాగ్స్ అనేది నేను టిక్ పెట్టి ఉంది కదా, సో మీకు కనుక ఇది టిక్ పెట్టి లేకపోతే అది రాదన్నమాట. ఓకే, ఒకవేళ అలా రాకపోతే మీరు దీన్ని క్లిక్ చేశారనుకోండి, సెలెక్ట్ చేశారనుకోండి, అప్పుడు మళ్ళీ ఇక్కడ వస్తుంది అన్నమాట. ఓకే, రైట్. సో ఆ విధంగా మీరు దాన్ని తెచ్చుకోండి అండ్ కంపైలేషన్ ఎగ్జిక్యూషన్ ఇలాగే చేస్తాం. సో ఇక్కడ నుండి మనం ఒక ఫైల్ క్రియేట్ చేయడం మీకు తెలిసిపోయింది. సి ప్రోగ్రామింగ్ ఫైల్ ఎక్కడ క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, సో ఆ తర్వాత టైప్ చేస్తాము, చేసిన తర్వాత కంపైల్ చేస్తాము, ఎగ్జిక్యూట్ చేస్తాము. సో ఎంత చిన్న ప్రోగ్రామ్ అయినా ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా సరే మనం ఈ విధంగానే వెళ్తామన్నమాట. సో మీరు ఒకసారి ప్రాక్టికల్గా చేయండి, చేస్తేనే మీకు అర్థమవుతుంది ఏంటి, రైట్. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకో కాన్సెప్ట్తో మనం కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.